मंत्री ऐसा नीतिवंत का सर इपना निजाइती निर्मितुक अवकाश नीचे फस्ट राष्ट्र मुख्यमंत्री राजीनामा इवाले फस्ट राजीनामा इवाले राष्ट्र मुख्यमंत्री మేము ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గాని కార్పొరేషన్ ఎన్నికల ముందు గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు టిఆర్ఎస్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆరోపించినము ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతది చాలా మంది బయటికి పోతారంటే చాలా మంది ఎగతాళి చేసి ఏమైంది అదే ఇవాళ తన మంత్రిదేశ కబ్జాలు ఆయనే పట్టుకున్నాడు 2019 ముఖ్యమంత్రి ఏం చేసిండు ఇదవేనా అధికారం ఏం చేసిండు ఇదవేనా నిన్ననే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు కారణం చెప్పాలి నిజంగా ఆ సంబంధిత మంత్రి కబ్జా చేస్తే తట్టుకోలేని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రిడా భరించలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రిడా ఈ తప్పు నిన్న గ్రహించినా ఇందులో గ్రహించలేరా సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకు చేస్తలేడికి అభ్యంతరాలు ఏంది మంత్రి ఇవాళ ఐఏఎస్ల మంత్రి ఐపీఎస్ల మంత్రివి కింది ఆఫీసర్ల మంత్రివి అన్నీ చేస్తేవి సంతోషం చెయ్యి ఇబ్బంది లేదు కానీ మిగతా మంత్రుల పరిస్థితి ఏంది మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జా చేయలేదా నీ కుటుంబం కబ్జా చేసిందా చేయలేదా బినామీ వ్యక్తులు నీ కుటుంబానికి ఉండరా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి సీఎం రాజయ్య గారి వివరం ఉన్నది విచారణ చేయలే అమీన్పూర్ భూముల విషయంలో ఏం జరిగింది ఎందుకు విచారణ చేయలే విచారణ నివేదిక ఏమైంది త్రిభువన్ జీవో విషయంలో నీ కుటుంబం మీద ఆరోపణ చేయాలి ఎలాపని అంటాడు కోర్టు కానీ అఫిడవిట్ ఇచ్చినాడు వీళ్ళందరికీ వీరు కూడా అఫిడవిట్ ఇస్తారు కోర్టు కొత్త దుకాణం అంటే ఇది నీ మంత్రుల మీద ఎమ్మెల్యేలు కబ్జాలు బయటదిస్తే ఐపీఎస్ లో ఐఏఎస్ జరిపోడు పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి ఐపీఎస్ ఐఏఎస్ పట్టుకోవాలి నువ్వు విచారణ కమిటీకి అంతమంది ఐపీఎస్ ఐఏఎస్ కావాలి విచారణ ఒక వ్యక్తికి పరిమితం కావద్దు నీకు నిజాయితీ ఉంటే నీకు నీతి ఉంటే అందరినీ విచారణ చేయి చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి